నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. బీసీ జనగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వేణుగోపాల్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి వెలగపూడిలో సీఎంను కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. బీసీ సంఘాల నేతలు కేశవే శంకర్రావు, కన్నా మాస్టర్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి ఆళ్ల నాని అసెంబ్లీలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 14,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలు మారాయన్నారు. క్వశ్చన్ అవర్ లో మంత్రి మాట్లాడారు. 26,000 మంది డాక్టర్లు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, లాస్ట్ ఇయర్ రిక్రూట్ చేయడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 14,000 మందికి రిక్రూట్మెంట్ కి డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ రిక్రూట్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నామని చెప్పి దాదాపుగా కొంతవరకు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. కాబట్టి దయచేసి సభ్యులకు నేను మనవి చేసేది, ఈ ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ లో డాక్టర్స్ కానీ లేకపోతే అది టీచింగ్ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అన్ని హాస్పిటల్స్లోనూ కూడా అధ్యక్ష డాక్టర్ల కొరత, స్టాఫ్ కొరత తీర్చడానికి ఇప్పటికే నోటిఫికేషన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 1-2 నెలల్లో అవి కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సన్నాహాలు చేస్తూ ఉంది అధ్యక్ష. మహిళల భద్రత మన బాధ్యత అనే అంశంపై గుంటూరులో ఈరోజు సదస్సు జరిగింది. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె రత్నకుమార్, ఇతర అతిథులు పాల్గొని మహిళల రక్షణ, చట్టాల అమలుపై పలు సూచనలు చేశారు. కష్టాల్లో ఉన్న మహిళలకు ఉచితంగా న్యాయపరమైన సేవలు అందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల భద్రత మన బాధ్యత అనే అంశంపై నగరంలో గురువారం సదస్సు నిర్వహించారు. సమస్యల్లో ఉన్నప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు మహిళా బాధితుల కోసం అనేక చట్టాలు ఉద్దేశించబడ్డాయని ఈ సందర్భంగా రత్నకుమార్ చెప్పారు. అయితే చట్టాల పట్ల మహిళలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అయితే చట్టాల పట్ల అవగాహన లేని బాధితుల పట్ల న్యాయసేవాధికార సంస్థ పూర్తిగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని న్యాయపరమైన సేవలను ఉచితంగా పొంది బాధల సమస్యల నుండి గట్టెక్కాలని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సదస్సు నిర్వహించిన ఉద్దేశాన్ని డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మీడియాకు వెల్లడించారు. సో ఎవరైతే మహిళలు విక్టిమ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఫ్రీగా ఒక న్యాయవాదిని అపాయింట్ చేసి వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలి. అలాగే ఎవరికైతే క్రిమినల్ కేసులో నష్టపరిహారం తక్కువగా వచ్చిందో ఆ నష్టపరిహారం ఎన్హాన్స్ చేయమని కోర్టులు కనుక జడ్జిమెంట్ ఇస్తే ఆ కాంపెన్సేషన్ ఎన్హాన్స్ చేయడానికి కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు తగు చర్యలు తీసుకొని వాళ్ళకి వచ్చే నష్టపరిహారాన్ని పెంచి ఇప్పించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అహల్య ట్రస్ట్ వారందరికీ ధన్యవాదాలు. చట్టాలని రక్షించే అధికారుల్ని, చట్టాలను చేసే పొలిటికల్ పార్టీస్ని ఒక వేదిక మీదకి అహల్య ట్రస్ట్ ద్వారా ఒక వేదిక ఏర్పాటు చేసి చట్టాల్లో ఉన్న అంశాలను, మహిళలకు రక్షగా ఉండే అంశాలు ఏమేంటున్నాయో మన జడ్జి గారు, మన డిఎస్పి గారు, అలానే చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎలా మార్పులు చెందాలో ఒక టీచర్ గారి చేత, ఇలా వింక్టిమ్స్ అయిన వాళ్ళకి ఎలా ఎదుర్కోవాలి సమాజాన్ని అని తెలిసే ఒక సోషాలజిస్ట్ టీచర్ చేత ఈ యొక్క సభ నిర్వహించాము. ఇదే కాకుండా దీని అనంతరం పొలిటికల్ పార్టీస్ ఈ మహిళలకి రక్షణ ఎలా కల్పించడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక చట్టాల రూపకల్పన ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఇవాళ ఒక చర్చ అవగాహన సదస్సు కల్పించాం. కార్యక్రమంలో దిశ డిఎస్పి రవికుమార్, సిడబ్ల్యూసి చైర్పర్సన్ సుజ్ఞానరాణి, హైకోర్టు అడ్వకేట్ అనురాధ, ప్రముఖ రచయిత్రి నాగరాజలక్ష్మి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో జనజాగరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా నగరంలోని 6వ డివిజన్లో గురువారం జనజాగరణ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, నగర కాంగ్రెస్ అధ్యకులు ఉస్మాన్, ఇతర నేతలు పాల్గొన్నారు.
ప్రజల పై పన్నుల భారం మోపడమే లక్ష్యంగా దేశంలో బీజేపీ పాలన సాగుతుందని ఈ సందర్భంగా మస్తానవలి ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాటాలు చేసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు చేసిన తప్పులన్నిటి కూడా మీరు బిల్లులు ఎనక తీసుకున్న అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే నరేంద్ర మోడీ గారు ఒకవైపు పెంచుతూ ఉంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నేనేం తక్కువ తిన్నానా అని చెప్పి ఇవాళ కరెంటు ఛార్జీలు మరి మురికి దొడ్ల మీద ఛార్జీలు చెత్త మీద ఛార్జీలు మరి అట్లానే కాలేజీ ఫీజులు పెంచడం నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా పెంచుకొని అమ్మ ఒడి అనే పేరు మీద పెట్టి నాన్నని తాగుబోతుని చేస్తున్నాడు తప్ప ఇవాళ ప్రజలకు మంచి చేయటం లేదు. ఇవాళ చౌకటిప్పుగా డీలర్లను చూడండి, రోడ్ల మీద పడేశారు, సంతకాలు పెట్టలేదని చెప్పి ముసలాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, పెన్షన్లో ఏలు ముద్ర లేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల్ని నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వరద బాధితులను ఆదుకునేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. ఈ మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో గుంటూరులో ఈరోజు విరాళాల సేకరణ చేపట్టారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేవైఎం రాష్ట అధ్యకులు కేతనేని సురేంద్ర మోహన్ విమర్శించారు. ఈ మేరకు వరద బాధితుల సహాయార్థం నగరంలో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నేతలు జి హరికృష్ణ, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలు వరదలతో అనేక జిల్లాల ప్రజలు అవస్థలు పడుతుంటే సీఎం జగన్ మాత్రం ఏరియల్ సర్వే చేసి చేతులు దులుపుకున్నారని ఈ సందర్బంగా సురేంద్ర విమర్శించారు. మంత్రులు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో తమ వంతు సాయంగా వరద బాధితులను ఆదుకునే ఉద్దేశంతో విరాళాల సేకరణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఆ యొక్క వరద ప్రాంతాల్లో పర్యటించకుండా వరద బాధితుల్ని ఆదుకోకుండా వరదల్లో చనిపోయినటువంటి వ్యక్తుల పట్ల కనీసం సానుభూతిని కూడా వ్యక్తపరచినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రానికి అవసరమా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలా. వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలు వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దడం అనేటువంటి కార్యక్రమాలు తప్పితే ఇంకొక రకంగా ఆలోచన చేయనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వ్యవహరిస్తున్నాడు తప్పితే ఇంకొక రకంగా వ్యవహరించట్లే. బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే మద్దాలిగిరి కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీసీల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాజకీయంగా వారి ఎదుగుదలకు కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేతలు కొనియాడారు. గుంటూరు నగర కార్పొరేషన్ కార్పొరేటర్లు, బీసీ వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ జనగణన ఈరోజు ఈ బీసీల యొక్క ఎప్పటి నుండో వీరి దగ్గర ఒక 50 సంవత్సరాల నుండి కూడా బీసీ జనగణన చేయాలని చెప్పేసి పోరాటాలు చేస్తూ ఉన్నారు. అటువంటి ఈ యొక్క బీసీ జనగణన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అందరికీ కూడా బీసీ అందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. భారతీయ చరిత్రలో ఇంతకుముందు ఏ పార్టీలు ఉన్నా సరే బీసీలను పట్టించుకున్న ఆదుడే లేడు. కానీ ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తెలియదు. కానీ 138 కులాలు ఉంటే ఆ 138 కులాలకు కూడా న్యాయం చేయగల ఏకైక వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే ఈరోజు మా అందరికి కూడా పండగ వాతావరణం, ప్రతి కులం కూడా చాలా సంతోషిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల జనగణన కోసం మేమందరం ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. బీసీల వెన్నెముక అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు బీసీలను వాడుకున్న వదిలేసిన తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా వాడుకుంది వదిలేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈరోజు బీసీలు ఇంతకుముందు బ్యాక్ బోన్ అంటే బీసీలు అంటే బ్యాక్ బోను, అలాగే బీసీలను నెత్తిన పెట్టుకున్న ఏకైక వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పీడీఎస్యు రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 5-6 తేదీల్లో నగరంలో జరుగుతాయని రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు.
అరండల్పేట కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడీఎస్యూ నేత గన్నిరాజుతో కలిసి రామకృష్ణ మాట్లాడారు. ఫిబ్రవరి 5-6 తేదీల్లో జరిగే రాష్ట మహాసభలకు యావత్ విద్యార్థిలోకం తరలిరావాలని పిలుపునిచ్చారు. విద్యారంగాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రైవేటీకరించి కార్పొరేట్ మయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పేదవర్గాలకు విద్యను దూరం చేయడాన్ని సహించబోమని రామకృష్ణ హెచ్చరించారు. ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విద్యను వ్యాపారీకరణ చేస్తూ కార్పొరేటీకరణ చేస్తూ కాషాయకరణ చేస్తూ కొన్ని సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు ఉన్న విద్యని సంక్షోభంలోకి నెట్టవేస్తా ఉన్నారు. విదేశీ విద్యని స్వదేశానికి తీసుకొస్తా ఉన్నారు. జాతీయ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రాంతీయ లౌకిక ప్రజాస్వామిక విలువలను పక్కన పెట్టి ఏక కేంద్రంగా విద్యారంగాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యారంగ సమస్యల మీద ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలు జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పీడిఎస్యు విజ్ఞప్తి చేస్తూ ఉంది. స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులు కూడా ఈరోజు భర్తీ చేయట్లేదు. ఉన్నటువంటి టీచర్ని ఏదైతే అడ్జస్ట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ భాగంగానే దాదాపు 7-8 విద్యా సంస్థల్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు 42, 52, 59 జీవుల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి వీటిని రద్దు చేయాలా, వీటిని రద్దు చేసి 7-8 విద్యా సంస్థలు కాపాడాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రేపు గుంటూరులో నిరసన ప్రదర్శన ధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ ఆందోళనకు పిలుపునిచ్చినట్లు ఏఐటీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి వెలుగురి రాధాకృష్ణ తెలిపారు. యూనియన్ నేతలు రావుల అంజిబాబు, అరుణ్ కుమార్ తో కలిసి కొత్తపేట సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 3 సాగు చట్టాలతో పాటు లేబర్ కోడ్లను కూడా వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు కార్మిక వర్గాల సంక్షేమం కోసం శుక్రవారం నిర్వహించే ప్రదర్శన ధర్నా కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు సమిష్టిగా ఉమ్మడిగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, 4 చట్టాలకు వ్యతిరేకంగా 400 పైగా రైతు సంఘాలు ఇప్పటికే సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమం ప్రారంభించి రేపు 26వ తారీఖు సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ కూడా 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయటం ఒకటే కాదు వాళ్ళు కోరుతున్నది. విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. 750 మంది ఉద్యమ కాలంలో మరణించినటువంటి 750 కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. అశోక్ నగర్ 4x1లో ఈరోజు నూతనంగా క్రిస్టల్ ఆర్ట్ ఇమిటేషన్ జ్యువెలరీ షోరూం ప్రారంభమైంది. అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు, సినీ నటి బాంధవి, డిప్యూటీ మేయర్ సజీలా శోభారాణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షోరూం ప్రొప్రైటర్ అమానులకాన్తో కలిసి క్రిస్టల్ ఆర్ట్ ఇమిటేషన్ జ్యువెలరీని ప్రారంభించారు. వెస్టర్న్ డిజైన్స్ తో పాటు భారతీయ సంస్కృతికి అద్దం పట్టే ఇమిటేషన్ ఆభరణాలను పరిశీలించి అభినందించారు. యావత్ కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని, తొలి 3 రోజులు 20% డిస్కౌంట్ అందిపుచ్చుకోవాలని సాంబశివరావు బాంధవి కోరారు. ఇవాళ మనకి బాంబే లాంటి మార్కెట్స్, కలకత్తా లాంటి మార్కెట్స్, చెన్నై లాంటి మార్కెట్స్లో వాటికి ఎక్కువగా మరి ప్రచారం ఉంది. ఆయా రాష్ట్రాల్లో మరి ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడే డిజైన్స్ దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి అమానుల్లా కారు గారు ఏవి కోరి మన గుంటూరు వాళ్ళకి, మన ప్రాంతం వాళ్ళకి, మన జిల్లా వాళ్ళకి ఏది బాగుంటుందో, ఏది అందుబాటులో ఉంటుందో వాటన్నింటినీ మరి ఆయన ఆల్రెడీ నెట్వర్క్ డెవలప్ చేసుకుని గత 6 నెలలుగా అదే పనిగా రీసెర్చ్ చేస్తూ ఆయా షాపుల్లో నుంచి, ఆయా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అతి తక్కువ ఖరీదు, అంటే మ్యానుఫ్యాక్చరర్స్ రేట్ హోల్సేల్ కూడా దానికంటే తక్కువకి ఆయన తెచ్చుకోగలుగుతున్నాడు. ఈరోజు క్రిస్టల్ ఆర్ట్ జ్యువెలరీ ఓపెనింగ్ జరిగింది లక్ష్మీపురంలో. ఇక్కడ చాలా ప్లెంటీ ఆఫ్ మోడల్స్ విత్ 100% క్వాలిటీ ఉన్నాయి అండ్ విత్ రీజనబుల్ ప్రైస్. సో మీరందరూ, అండ్ ఇది కంప్లీట్ లేడీస్ షాపింగ్. సో మీరందరూ ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రిస్టల్ ఆర్ట్ జ్యువెలరీ అనేది ఇమిటేషన్ జ్యువెలరీ పెద్దల సమక్షంలో చందు సాంబశివరావు గారు, అలానే డిప్యూటీ మేయర్ సజీలా గారు, అలానే ఇంకొక సినీ నటి విశ్వ బాంధవి గారి చేతుల మీదుగా ఈరోజు మా షాపు ప్రారంభించడం జరిగింది. ఎన్నో షాపులు ఉన్నా ఇంకొక షాపు
లక్ష్మీపురంలో ఓపెన్ చేయడం జరిగింది. అందరూ ఒకసారి విజిట్ చేసి మా షాప్ కి మన రేట్లు కూడా పరిశీలించవలసిగా కోరుచున్నాము. గ్రామీణ ప్రాంత బాలికల జీవితంలో స్థిరపడేందుకు కోర్సులు అందిస్తున్న ప్రభుత్వ బాలికల వృత్తి విద్యా కళాశాల అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఈదా శామ్యూల్ రెడ్డి తెలిపారు. గుంటూరు నగరంలోని సాంబశివపేటలో ఉన్న ప్రభుత్వ బాలికల విద్యా కళాశాల అభివృద్ది కమిటీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శామ్యూల్ రెడ్డి మాట్లాడుతూ యువతీ యువకుల అభ్యున్నతికి ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అభివృద్ది కమిటీ చైర్మన్ పదవి తమ బాధ్యత మరింత పెంచిందని తెలిపారు. రానున్న రోజుల్లో కళాశాల విద్యార్థులకు వివిధ రంగాల నిపుణులతో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ తరగతి నిర్వహిస్తామని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రిన్సిపల్ ఆనందబాబు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ఆనందబాబు మాట్లాడుతూ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ శామ్యూల్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు ఎనలేనివని తెలిపారు. సేవానిరతి గల వ్యక్తులకు కళాశాల అభివృద్ది బాధ్యత అప్పగిస్తే విద్యార్థులకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో బాధ్యత స్వీకరించాలని శామ్యూల్ రెడ్డిని కోరామని, అందుకు ఆయన అంగీకరించడం చాలా సంతోషం అని తెలిపారు. శామ్యూల్ రెడ్డి సారథ్యంలో కళాశాల అభివృద్ది పదంలోకి దూసుకువెళ్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ జాతీయ అధ్యకుడు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఫౌండేషన్ సేవలను గుర్తించి అభివృద్ది కమిటీ చైర్మన్ బాధ్యతలను శామ్యూల్ రెడ్డికి అప్పగించడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మీరావల్లి మాట్లాడుతూ డాక్టర్ శామ్యూల్ రెడ్డి దేశానిర్దేశంలో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని, అలాంటి వ్యక్తిని అభివృద్ది కమిటీ చైర్మన్ గా తీసుకుని యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఫౌండేషన్ జాతీయ ఉపాధ్యకులు కృష్ణ భరత్ మాట్లాడుతూ స్థాపించిన రెండేళ్ల కాలంలోనే ఫౌండేషన్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహించిందని, అభివృద్ది కమిటీ చైర్మన్ గా శామ్యూల్ రెడ్డి సారథ్యంలో కళాశాల విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ది సాధ్యమవుతుందని హామీ ఇచ్చారు. ఫౌండేషన్ ఏపీ రాష్ట కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో అనేక మోటివేషనల్ వీడియోలు ఉన్నాయని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాటిని చూడడం ద్వారా విద్యార్థులు అభివృద్ది సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ ఈదా అంజిరెడ్డి, జాతీయ ఉపకోశాధిపతి గుండాల శ్రీనివాస్, జాతీయ కార్యవర్గ సభ్యులు పులుగు కిషోర్ కుమార్, కళాశాల అధ్యాపకులు విజయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని రైతులు చేస్తున్న దీక్షలు 709వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పివికే నాయుడు కూరగాయల మార్కెట్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 32వ గార్మీ పండుగ మహోత్సవంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసెట్టి శ్రీనివాసరావు, పివికే నాయుడు మార్కెట్ వర్తకుల సంక్షేమ సంఘం అధ్యకులు వీరిశెట్టి లక్ష్మీనారాయణ, సెక్రటరీ చాపల నాగేశ్వరరావు, షేక్ బాషా, మార్కెట్ పెద్దలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.